Satamanambhavati Sataja Purusha Satendraja Ajushevendraja Ratipati Om Namo Venkateswara Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju Pelli Roju Shashtipurti Taditara Shubha Sandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulachai Alaya Pranganam Nundi Srinivasuni Mangala Sisulu Ponde Karyakramame Satamanambhavati మా చిరునవ్వుల పాప శరణ్యకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని దీవెనలను అందించమంటూ నామచంద్రశేఖర గౌడ్ అమ్మ కల్పన హైదరాబాద్ నుండి కోరుతున్నారు. కడపలో మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న ముద్దుల శాన్వికి శుభాకాంక్షలను కోనేటిరాయని దివ్యాశిస్సులను అందించమంటూ తండ్రి లింగేశ్వర కుమార్ తల్లి సౌజన్య రాస్తున్నారు. మా చిరునవ్వుల బాబు శ్రీనివాస్కు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందించమంటూ అమ్మదేవి నాన్న ఈశ్వరరావు రాజమండ్రి నుండి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను మొదటి జన్మదిన శుభాకాంక్షలను మా గారాల బాబు వెంకట శ్రీనివాస చక్రవర్తికి అందించమంటూ అమ్మ సులోచన నాన్న వెంకట సుబ్బయ్య కడప నుండి రాస్తున్నారు. ఈరోజు మా బంగారు తల్లి వైష్ణవికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ నీలిమ నాన్న వెంకటపతి రాజు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వస్థారాజని దేహ్యస్మే సీవే మత్సర సర్వాన్ కామానుసీమహి. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను మొదటి జన్మదిన శుభాకాంక్షలను మా గారాల పట్టి ధన్యశ్రీకి అందించమంటూ నాన్న నరసింహారావు అమ్మ ధనలక్ష్మి వరంగల్ నుంచి రాస్తున్నారు. మా ముద్దుల మనుమరాలు కృతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమలేశుని దీవెనలను అందించమంటూ నానమ్మ రాజలక్ష్మి తాతయ్య బాబురావు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా పాపాయి దీక్షికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ నాన్న సతీష్ అమ్మ సాయి ప్రవీణ కర్వేటి నగరం నుంచి రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా చిన్ని కృష్ణుడైన సాహిత్కి అందించమంటూ అమ్మ నాగమణి నాన్న మురళీమోహన్ రాగంపేట నుంచి కోరుతున్నారు. మా చిట్టి తల్లి హర్షత మహేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ కళావతి నాన్న మహేష్ నాయక్ కడప నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనందని లేని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ శ్రీ శ్రీనివాస స్వామి వారి దివ్యానుగ్రహము కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభో శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం హిమాయత్ నగర్ నుంచి వచ్చింది. మా గారాల బాబు శ్రీ తులసి కార్తీక రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు అమ్మ నాన్న రాస్తున్నారు. మా బంగారు తండ్రి షణ్ముఖేశ్వర్కు జన్మదిన శుభాకాంక్షలను శ్రీహరి దివ్యాశీస్సులను అందించమంటూ తండ్రి హరిప్రసాద్ తల్లి తేజోవతి వినుకొండ నుంచి రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా బంగారు తల్లి మేఘన ప్రియకు అందించమంటూ నాన్న నరసింహారెడ్డి అమ్మ రాజ్యలక్ష్మి దేశిరెడ్డిపల్లి నుండి కోరుతున్నారు. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి హన్వికకు గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ రామ మౌనిక నాన్న రాజ నానమ్మ శ్రీదేవి అమ్మమ్మ మహాలక్ష్మి తాతయ్యలు బ్రాహ్మణ గూడెం నుంచి రాస్తున్నారు.
మా నితీష్ వెంకట హనుమాన్ కార్తికేయకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు అమ్మ నాన్న పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి వరీష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నాన్న రాజేంద్రబాబు అమ్మ నిత్య సోదరుడు చక్రీష్ రెడ్డి తిరుపతి నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిరునవ్వుల బాబు జోషిత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులు అందించమంటూ తండ్రి నరసింహారావు తల్లి లక్ష్మీ ప్రసన్న గాదెల దిన్నె నుంచి కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని దేవినెలను మా బాబు సాయి చరణ్ కు అందించమంటూ అమ్మ స్రవంతి నాన్న తిరుపతి గౌడ్ పోతారెడ్డిపేట గ్రామం నుంచి రాస్తున్నారు. మా ఇంటి వారసుడు అనీష్ వర్ధన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ నాన్న సుబ్బరామయ్య అమ్మ ప్రతిభ బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వచ్చింది. మా మనుమరాలు వంశికకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ అనురాధ తాతయ్య రాఘవన్ రాస్తున్నారు. మా బుజ్జాయి శ్రీ వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి మధు తల్లి ధన కనక మహాలక్ష్మి వైజాగ్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడధ్వజుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యోషాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా చిట్టి తండ్రి చక్రధర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ నాన్న మల్లికార్జున అమ్మ లలిత బేతంచెర్ల నుండి కోరుతున్నారు. మహబూబ్ నగర్ లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనుమరాలు నిత్యశ్రీకి శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మలు శోభాదేవి జయదుర్గా తాతయ్యలు రాస్తున్నారు. మా చిన్నారి దీక్షికా శ్రీకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాసరావు అమ్మ అనంతలక్ష్మి సోదరి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. ధర్మ సంస్థాపకుని దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా పాపాయి గీతికా హరిప్రియకు అందించమంటూ తండ్రి బాలాజీ నాయక్ తల్లి లక్ష్మి వదిన సత్తెనపల్లి నుంచి రాస్తున్నారు. ఈరోజు మా ధనుష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను శరణాగత వత్సలుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగశ్రీ నాన్న ధర్మన్ సోదరి బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం కలగాలని శతమే నమే వశత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా తులసి వీర శ్రీలక్ష్మి ప్రణీకకు పుట్టినరోజు శుభాకాంక్షలను భక్తరక్షకుని దీవెనలను అందించమంటూ నాన్న శ్రీనివాస్ అమ్మ గంగా భవాని మాధవరాయుడు పాలెం నుంచి రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను పరమదయాలుని దీవెనలను మా తమ్ముడు పునీత్కు అందించమంటూ అక్క జ్ఞానప్రియ అమ్మ నాన్న తిరుపతి నుండి కోరుతున్నారు. మా పాప జాశ్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ అశ్విని నాన్న ఆనంద్ శ్రీకాకుళం జిల్లా నుంచి రాస్తున్నారు. కస్తూరి తిలకుని దివ్యాశీసులను జన్మదిన శుభాకాంక్షలను మా కవల పిల్లలు లక్ష్మీ హర్షిణి లక్ష్మీ వర్షిణీలకు అందించమంటూ తండ్రి శేషకుమార్ తల్లి సాయి కాంతి హైదరాబాద్ నుండి రాస్తున్నారు. మా పాప వర్ణికకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వరుని దీవెనలను అందించమంటూ నాన్న రామరాజ్ అమ్మ సుచరిత పూణే నుండి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గజరాజ రక్షకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసో భసజ్జా మిత్రం దేవన్మిత్ర దేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః
శతంజీవేమ శతశవీరాః మా చెల్లెలు తేజస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అలమేలు మంగపతి దీవెనలను అందించమంటూ అన్నయ్య మహేష్ బాబు అమ్మ నాన్న కొత్త గాజువాక నుంచి కోరుతున్నారు. హైదరాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పూర్వీకకు శుభాకాంక్షలను పక్షివాహనుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ అనుపమ నాన్న రాజశేఖర్ రాస్తున్నారు. మా మనుమరాలు సాయి చరితకు పుట్టినరోజు శుభాకాంక్షలను ఏరుకొండల వాణి ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ భాగ్యరత్న నానమ్మ అపరాజిత చిత్తూరు నుండి కోరుతున్నారు. శ్రీహరి దీవెనలను జన్మదిన శుభాకాంక్షలను మా ఇంటి వారసుడు నరసింహ గ్రీష్మంత సాయికి అందించమంటూ నాన్న బాలసాయి కుమార్ అమ్మ మాధురి రైల్వే కోడూరు నుంచి రాస్తున్నారు. ఈరోజు మా సాయి కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగసుజిత నాన్న శివ సుబ్బ నర్సయ్య హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆపదం ప్రకుల వాణి దీవెనలను అందిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాత ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. మా బాబు వెంకట కళ్యాణ్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ చీరాల నుంచి అమ్మ వెంకటరమణమ్మ నాన్న నారాయణ స్వామి రెడ్డి రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను నారాయణుని దీవెనలను మా ముఖేష్ కందించమంటూ తల్లి దుర్గశ్రీ తండ్రి చిట్టిబాబు తూర్పుగోదావరి జిల్లా నుండి కోరుతున్నారు. మా అబ్బాయి వెంకట పుష్కర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని దీవెనలను అందించమంటూ అమ్మ సుజాత నాన్న సుందరరాజ్ రాధాపురం నుంచి రాస్తున్నారు. గజరాజరక్షకుని దివ్యాశీసులను జన్మదిన శుభాకాంక్షలను మా మనుమరాలు సాయి శ్రీ ధృతికి అందించమంటూ నానమ్మ రుక్మిణి తాతయ్య రాఘవాచార్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా పుత్రిక చరిత పటేల్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ మంజుల నాన్న దేవన్న సిద్ధాపూర్ గ్రామం నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నీరజనాభుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా అమ్మాయి శృతకీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని దీవెనలను అందించమంటూ హనుమకొండ నుంచి అమ్మా నాన్న అమ్మమ్మ తాతయ్యలు కోరుతున్నారు. సికింద్రాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అబ్బాయి శ్రీనివాస్ సూరజ్కు శుభాకాంక్షలను కోనేటి రాయిని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ కిరణ్మయి నాన్న శ్రీరామచంద్రమూర్తి రాస్తున్నారు. మా నాన్న లక్ష్మీ నరసింహారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనాథుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు లావణ్య భార్య గాయత్రి హైదరాబాద్ నుండి రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ మా కుమారుడికి సురేష్ అందించమంటూ నాన్న గోపాలరావు అమ్మ సుధా భార్య విజయనగరం నుంచి రాస్తున్నారు. ఈరోజు మా సతీష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించమంటూ నాన్న నరసింహమూర్తి అమ్మ భారతి శ్రీకాకుళం జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగొండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతకం వత్సరం దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మ ద్రాక్షాయనికి అందించమంటూ కుమారులు ఫణీంద్ర పవన్ కుమార్ తిరుపతి నుండి రాస్తున్నారు. మా అప్పలనాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమలేసుని దీవెనలను అందించమంటూ హనీష్ అన్నయ్య వదిన విజయనగరం నుండి కోరుతున్నారు. మా కుమారుడు రాజేష్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అభయహస్తుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ కళావతి నాన్న ప్రభాకర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. గజరాజరక్షకుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు హిమబిందుకు అందించమంటూ అన్నయ్య రాము వదిన భవాని పాల్వంచ నుంచి కోరుతున్నారు. మా నాన్న రమేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ
కుమారుడు లోకేష్ కృష్ణ, కుమార్తె అంకిత, భార్య ఆగిరిపల్లి నుంచి రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవే మసరద సవీరాః. ఈ ఫోటోలోని మా సుష్మా సుకేష్ కుమార్లకు పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ నిలయిన దీవెనలను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న కృష్ణారావు మరియు కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి కోరుతున్నారు. ఈరోజు మా కుమారుడు ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న కేధారి కోడూరు నుంచి రాస్తున్నారు. మా అమ్మ కవితా కుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ కుమార్తెలు లక్ష్మి వైష్ణవి, సాయి మౌనిక వేటపాలెం నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం ఇచ్చాపురం నుంచి వచ్చింది. మా నాన్న కృష్ణమూర్తి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ కుమారులు దినేష్ కుమార్, పవన్ కళ్యాణ్ రెడ్డి బంధుమిత్రులు రాస్తున్నారు. మా బావమర్ది తిరుపాల్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందించమంటూ బావ కేశవ, భార్య కామాక్షి బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా అమ్మ భాగ్యమ్మ, నాన్న శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమారులు సర్వన్ రాజ్, హేమంత్ రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె లక్ష్మీ, కనకదుర్గ, అల్లుడు దుర్గాప్రసాద్లకు అందించమంటూ నాన్న నాగేశ్వరరావు, అమ్మ శాంతాకుమారి తూర్పుగోదావరి జిల్లా నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా జీవన్, స్రవంతీలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ బెంగళూరు నుంచి బంధుమిత్రులు రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రమకుటధరుని దీవెనలను అందిస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ శ్రీ పద్మావతి నాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ నానా రూపా భవంతి తస్మాత్ నానా రూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు రాకేష్ కు శుభాకాంక్షలను, శ్రీవారి ఆశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు మంచిర్యాల నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమార్తె శ్రావ్య లక్ష్మికి శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించమంటూ అమ్మ రమాదేవి, నాన్న ఆనందరావు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే సాతం జీవే మత్సరదోపయం తే సర్వాన్ కామానుసీమహీ. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభావతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభావతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507. శతమానం.